జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్లా రామయ్య ఆరోపించారు. జాతీయ స్థాయిలో మోడీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేస్తుండడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో తన సోదరుడైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు తనకు తప్పు కనిపించడం లేదన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబు కాంగ్రెస్ తో కలిపి మోదీ నిరంకుశత్వంపై పోరాటం చేస్తుంటే విమర్శిస్తుండడంలో ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ చైర్మన్ వర్లా రామయ్య ప్రశ్నించారు. విజయవాడలోని తెదేపా జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిరంకుశ విధానాలను అవలంబిస్తూ రాష్ట్రాల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిలవడంలో తప్పేంటన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపాకు జీవేల్ తరహాలో మరొక అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామా బాధితులైన జగన్ ఏపీ పోలీసులను నమ్మను, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తానడం ఆయనలోని మానసిక దౌర్బల్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఆయన పార్టీలోని జోగి రమేష్ చట్టాన్ని గౌరవించి పోలీసుల ఎదుట హాజరై వాళ్ల అధినేతకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నూతన ప్రత్యామ్నాయానికి నాంది పలికిన చంద్రబాబు ప్రయత్నం భవిష్యత్తులో విజయం సాధిస్తుందనడానికి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నాకు నమ్మకం లేదు, తెలంగాణ వాళ్ళకి ఇస్తాను. తెలంగాణ వాళ్ళకి ఇవ్వటంటే నీ దొంపదేక, తెలంగాణ వాళ్ళకి ఎలా ఇస్తావు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? దే హ్యావ్ నో జూరిస్డిక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మనం ఇంకా హైదరాబాద్ వెళ్ళొచ్చు, మనకి ఇంకా ఇదే టైం ఉంది హైదరాబాద్లో ఉండటానికి, కానీ వాళ్ళకి లేదే, అక్కడ ఇస్తా అంటారు. ఇందుకే వీళ్ళు ఎంత పరిణితి చెందిన రాజకీయ నాయకులు, వీళ్ళంటారే ముఖ్యమంత్రి పదవి కావాలంటే వీళ్ళకి ఇస్తారా? రాష్ట్ర ప్రజలారా, ఇటువంటి పనికిరాని ఆలోచనలు ఉన్న వాళ్ళకి, ఇటువంటి అపరపక్క నాయకులకి. అందుకే నేను అడుగుతున్నా, ఎప్పటికి కూడా అసలు నిజం మాట్లాడే అది పెద్ద దెబ్బే కాదు. అసలు రెండో రోజు నువ్వు రావచ్చు, ఇక్కడ దూది పెట్టుకొని డ్రెస్సింగ్ చేసుకొని డ్యూటీకి రావచ్చు, కానీ ఇదే వంక మీద నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే నేనేం అనలేను. కానీ నీకు ఇచ్చిన డాక్టర్లను కూడా అడగాలి, ఏంటా 20 రోజులు ఏంటా నీ దొంప తగ్గ దీనికని. నాకు ఇక్కడే దెబ్బ తగిలింది, రెండో రోజునే డ్యూటీకి వెళ్ళా. సేమ్ ప్లేస్ ఇది టూ, నాకు ఇటు ఇక్కడ ఉంది. ఇక్కడ రెండో రోజు వెళ్ళా నేను డ్యూటీకి కాకి చొక్క వేసుకొని. నువ్వేంటి దుప్పటి కప్పుకొని పడుకుంటావు, రెస్ట్ తీసుకోవాలంటే మానే, నేను ఎవడు పాదయాత్ర చేయమన్నాడు? ఈ రకంగా దీన్ని బ్లోప్ చేయాలని అతని ఉద్దేశం. నా మీద హత్యాప్రయత్నం కదా, కోడికత్తితో గుచ్చింది. ఈ కోడికత్తి డ్రామాలో మిజరబుల్గా ఫెయిల్ అయినాడు జగన్మోహన్ రెడ్డి, అపహాస్యం పాలైనాడు జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి ఏంటి, పొడవటం ఏంటి, చంపటం ఏంటండి? ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు జాతికి జాతి గౌరవాన్ని, జాతి ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన చేస్తున్నప్పుడు ఎప్పుడూ రాజకీయాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సరైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే మరింత పరిపాలన ప్రజలకి మరింత చేరువవటానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు పనికి మాలినటువంటి ప్రతిపక్ష నాయకులు ఉండటం వల్ల ప్రతిపక్ష పాత్ర కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం లేకుండా అటు సంక్షేమ రంగం కానీ ఇటు అభివృద్ధి రంగం కానీ అటు పారిశ్రామిక రంగం కానీ పరిగెడుతున్నటువంటి విషయాలు ఈ రోజున మనకి కళ్ళకి కనపడుతున్నటువంటి నగ్న సత్యాలు. ఇవాళ అందుకే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాతో పాదయాత్ర కూడా ముగించుకుని ఇంటికాడ పడుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు పోరాటం అంటాడు, వారం రోజులు మరలా రెస్ట్లో వస్తాడు. ఆయన పోరాటం ఏంటో
ఆయన విధానమేంటో అర్థం కాదు. పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి 2 సంవత్సరాలు కావస్తున్నా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోగా సామాన్యుల జీవితాలు వీధిన పడ్డాయని మాజీ మంత్రి ఏఐసిసి సెక్రటరీ శైలజానాథ్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో మత సామరస్యం వెల్లివిరియాలన్నా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలన్నా కాంగ్రెస్ అధినాయకత్వానికే చెల్లుబాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ 500 రూపాయలను రద్దు చేసి నవంబర్ 9 నాటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన ధర్నాకు ఏఐసిసి సెక్రటరీలు శైలజానాథ్ షేక్ మస్తాన్ వలీతో పాటు ఏఐసిసి మెంబర్ నరహర్శెట్టి నరసింహారావు ఇతర సీనియర్ నాయకులు హాజరై కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నిర్ణయంతో యావత్ భారతావని నివ్వెరపోయిందని, నోట్ల రద్దు జరిగి నేటికి 2 ఏళ్లు కావస్తున్నా ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోయామని వారు వాపోయారు. నోట్లను రద్దు చేస్తూ ప్రధాని దేశ ప్రజానికానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేరకపోగా 100,000 మంది మరణానికి కారణమయ్యారంటూ విమర్శించారు. నోట్ల రద్దు వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. ఎన్డీఏ పాలనలో ఒక్కొక్కటిగా ఆర్థిక కుంభకోణాలను వెలుగుచూస్తున్నామన్నారు. ఈ దేశానికి దిశ దశ నిర్దేశించేదే కాంగ్రెసేనని, రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో లౌకిక ప్రజాతంత్ర పార్టీలు అధికారంలోకి రావడం తథ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నోట్ల రద్దు రూపేణా భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకొని ఇప్పటికి 2 సంవత్సరాలైంది. 120 మంది పైగా చావులకు కారణమైన ఆ చర్య, లక్షలాది ఉద్యోగాలు కోల్పోయిన ఆ చర్య, దాదాపు 1000 మందికి 1000 మందికి పైగా లాఠీ ఛార్జ్లో దెబ్బలు తిన్న ఆ చర్య, చివరికి నరేంద్ర మోడీ యొక్క మోసానికి కుట్రకు బలైపోయింది. 50 రోజుల్లో ఫలితాలు రాకుంటే నన్ను ఉరితీయండి బహిరంగంగానే ప్రకటించిన నరేంద్ర మోడీ సమాధానం ఏం చెప్తాడు? నోరు విప్పడంలే. 2 సంవత్సరాలైన దేశాన్ని నాశనం చేశారు. సామాన్య ప్రజానీకం నాశనం అయిపోయారు. చిన్న చిన్న వ్యాపారాలు పోయాయి. బిడ్డల పెన్నెళ్ళు చేయక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దుర్మార్గాన్ని గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ మద్దతుదారులు కూడా, ఎక్కడ తీవ్రవాదం అంతమొందించబడింది, ఎక్కడ దొంగ నోట్లు రాకుండా పోయినాయి, నల్ల డబ్బులు ఎక్కడున్నాయి, ఇవన్నీ బహుశా మీ దగ్గరే ఉన్నాయా, మీరే స్పాన్సర్ చేస్తూ ఉన్నారా, మాకేం అర్థం కావడంలే. ఈ రోజున మీరు చెప్పిన మాటే ఇది, మీకు కోపం రావచ్చు. కనుక ఈ దుర్మార్గమైన దాడిని, ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పైన, భారత లౌకిక ఆర్థిక వ్యవస్థ పైన జరుగుతున్న కుట్ర, భారతదేశం పైన జరిగే కుట్ర ఇది. దీన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర శక్తులు, లౌకిక శక్తులతో కలిసి మీ సంగతి తేలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి సూచనల ప్రకారం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది విజయవంతమైంది. ఏదేమైనప్పుడు కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైనటువంటి కారణం మోడీ. మళ్ళీ తిరిగి దాని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలు మాకు అధికారం ఇచ్చినా ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ పార్టీలోనే వాళ్ళు రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దాదాపు వాళ్ళు 29 రాష్ట్రాల్లో తిరిగి దీని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగే రాఫెల్ కుంభకోణం కానీ, జిఎస్టీ కానీ, రకరకాల సమస్యల మీద, రకరకాల కారణాల మీద కాంగ్రెస్ పార్టీ ఒక విరోచిత పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నా సహచరులందరికీ, అలాగే సిటీ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలిపి, ఇదే స్ఫూర్తితో మున్ముందు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారిని ఈ దేశం నుంచి పంపించేసే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. 2019లో బ్రహ్మ రుద్రాది లేఖ ఇచ్చినా కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అవుతారు. నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల్లో కూడా తిరిగి వచ్చినా కూడా ఈ దేశంలో మళ్ళీ పీట అనేది ప్రశ్నసే లేదైనా, వాళ్ళ ప్రజలంతా కూడా 130 కోట్ల ఈ భారతదేశ జనాభా కోరుకున్నారు. ఏ క్షణంలో ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలని వాళ్ళ 72% ఓటర్లు ఈ దేశంలో ఆయన కోరుకున్నారు. తప్పకుండా
ఆ దిశగా పనిచేస్తాం. సామాన్య ప్రజల కష్టాలు లేకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మీ ద్వారా తెలియజేసి 2017లో నోయల్ హార్పర్ అనే వ్యక్తి నుంచి 7 ఎకరాల 80 సెంట్ల భూమిని, ఒక భవనాన్ని తమ మొత్తం నగదు చెల్లించి నూజివీడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని పొన్నం హరిబాబు తెలిపారు. కోర్టు రికార్డులు పరిశీలించి స్థలం తమదేనని ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. హార్పర్ ఆరోపిస్తున్నట్లు తమ స్థలం ట్రస్టుది కాదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నరసింగపాలెం గ్రామంలో 7 ఎకరాల 80 సెంట్ల భూమిని, అందులోని భవనాన్ని తాను 2017 జనవరి 7న కొనుగోలు చేశానని పొన్నం హరిబాబు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం హరిబాబు మాట్లాడుతూ, ఈ స్థలాన్ని నోయల్ హార్పర్ అనే వ్యక్తి నుంచి 7 ఎకరాల 80 సెంట్ల భూమిని, ఒక భవనాన్ని తాము నగదు మొత్తం చెల్లించి తమ పేరున నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఈ స్థలం ట్రస్ట్ది అని నోయల్ హార్పర్ బుధవారం కేర్ అండ్ షే ట్రస్ట్లో ఉన్న అనాథ పిల్లలను తీసుకువచ్చి ఈ స్థలం తమదని గొడవకు దిగారని ఆరోపించారు. తరువాత తాము కోర్టుని ఆశ్రయించామని చెప్పారు. అయితే కోర్టు అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత స్థలం తమదని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. హార్పర్ పదే పదే తమ స్థలంలోకి వచ్చి గొడవ చేస్తుండటంతో, తమకు హార్పర్ నుంచి ప్రాణహాని ఉందని చెప్పడంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు తన స్థలంలోనే ఉండటానికి రక్షణ కల్పించాలని కోర్టు స్థానిక ఆగిరిపల్లి పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసుల రక్షణలో తాము నివసిస్తున్న హార్పర్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం తాము తమ స్థలంలో ఉంటున్నామని, అయితే హార్పర్ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. హార్పర్ ఆరోపిస్తున్నట్లు తమ స్థలం ట్రస్ట్దే కాదని స్పష్టం చేశారు. పోలీసులు తమకు రక్షణ కల్పించడంతో పాటు తన స్థలంలో తాను నివసించడానికి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నోయల్ హార్పర్ గారి దగ్గర నుంచి మేము షేల్ డీడీ చేసుకున్నాం సార్. చేసుకున్న తరువాత అది ఏమైతే మేము సైట్లోకి వెళ్ళిపోయాం. మేము సైట్లోనే ఉంటున్నాం సార్. తర్వాత 26 ఫిబ్రవరి 2017 విటలి నుంచి అతని మీద కేసులు ఫైల్ అయినాయి సార్. కేసులు ఫైల్ అయ్యి మాకు సైట్లోకి వచ్చేసరికి నోటీసులు అందించారు. అతను ఇది సైట్లు అయినా కానీ ఒక ట్రస్ట్ తరఫున కొన్నారు అది ఇదని. అప్పుడు మళ్ళీ మేము అదని అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాం సార్, ఇది ఏం సార్ ఇలా మాకు నోటీసులు వచ్చాయి, మేము మీ దగ్గర క్లియర్ ప్రాపర్టీ అని కదా మేము కొనింది, మాకు ఈ నోటీసులు వచ్చాయి ఏం సార్, ఇట్లా వాళ్ళు వచ్చి అంటించారు ఏం సార్ అని అడిగాం. అదేం లేదండి, ఇది నా ఓన్ క్లియర్ ప్రాపర్టీ, సమస్యది ట్రస్ట్కి సంబంధించింది, ఎలాంటి సంబంధం లేనిది, నేను నా ఓన్ స్వార్థతంతా కొన్నది, నేను మీకు అమ్మాను, మీరు నాకు డబ్బులు ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకున్నారు అయిపోయిందండి, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నెలన్నరలోపు ఆ నోటీసులకి నేను క్లారిటీ ఇచ్చుకుంటాను అని చెప్పి చెప్పారు సార్. ఆ నెలన్నర అయిపోయింది, అలా ప్రాలాంగ్ అవుతూ ఉంది. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇంకా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 100 మంది కుర్రాళ్ళు తీసుకురావడం, ఈ గొడవ జరుగుతూ ఉండేసరికి అతని తరఫున ఇది బుధవారంలో ఉండే ఆశ్రమంలో నుంచి ఒక 20 నుంచి 30 మంది 100 మంది పిల్లల్ని తీసుకుని వచ్చి మా ఈ స్థలం దగ్గరికి రోడ్లో కూర్చోబెట్టి అంత అటకా ఇచ్చి మమ్మల్ని లోపల కూడా పోనివ్వకుండా హరాజ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే మేమేం చేసామంటే మేము కోర్టుకి వెళ్ళేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని తర్వాత మళ్ళీ పోలీస్ సైడ్కి తీసుకొని ఈ మధ్య 1 వీక్ అవుతుంది సైట్లోకి మేము వెళ్ళిపోయాం సార్. అప్పటి నుంచి సైట్లోనే ఉంటున్నాం. ఈ మధ్య వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పి మేము కంప్లైంట్ పెట్టి తీసుకున్నందుకు పోలీస్ ఐడి కూడా తీసుకొని ఇచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తారు, అక్కడికి వచ్చి ఉంటున్నారు సార్. అది జరుగుతుంది. దాని గురించి అతను ఏం చేస్తున్నారంటే మా మీద ఇంకా అపోహలు, మాకు డబ్బులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి వేరే విధంగా అపోహలు పుట్టించి మమ్మల్ని బాగా హరాజ్ చేస్తూ ఉన్నారు సార్. జరుగుతున్నది అది సార్.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.